మమ్మల్ని కొట్లాడినివ్వండి అని చెప్తున్నాం ఈ రిజల్ట్. ఓకే దయాకర్ గారు, ప్రభాకర్ గారు ఒక్క నిమిషము, దయాకర్ గారు రియాక్ట్ అవుతారా కృషాంగ్ వ్యాఖ్యల మీద? అంటే వీళ్ళు పోయి వాళ్ళ సంకారం ఉంటారు, వీళ్ళు కొట్లాడతాం అంటారు, అది వీళ్ళ వీళ్ళది. ఎవరు ఆ పైన టిఆర్ఎస్ అయినా జగన్ అయినా ఎల్ఐ అయినా మల్లయ్య అయినా వీళ్ళ టార్గెట్ కాంగ్రెస్, బీజేపీ టార్గెట్ కాంగ్రెసే, టిఆర్ఎస్ టార్గెట్ కాంగ్రెసే. కాబట్టి వాళ్ళు అంతకంటే ఎక్కువ మాట్లాడతారని పాగోని పంచాంగం చెప్పమంటే మధ్యాహ్నం మీద వస్తామని చెప్పినట్టు వాళ్ళది. ఏమిటో దాని అంతకంటే ఎక్కువ మిక్కులు ఉండదు. వాళ్ళు కొట్లాడే తరీకాలోనే తేడు. ఇప్పుడు ఎక్కడైనా ఆప్ను బీజేపీ టార్గెట్ చేస్తుందా? ఎక్కడైనా ఏమంటాము దీని పేరేంది మొన్న జగన్ బీజేపీని టార్గెట్ చేస్తాడా? వీళ్ళది అస్తిత్వ రాజకీయాలు. టిఆర్ఎస్ కూడా ఇప్పుడు వాళ్ళిద్దరు కూడగలుపుకొని చేస్తున్నది, కానీ అది రేపు తేలుతుంది, ఇప్పుడు కాదు. భవిష్యత్తులో రాజకీయాలు ఎంత తీవ్రంగా మారబోతున్నాయో, ఈ ఎన్నికలు మాకు ఏంది మరక మంచిదే అన్నట్టు అట్లా కాదు కదా దయాకర్ గారు. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కి, ఇప్పుడు శిరోమణి అకాలీ దళ్ళు, బీజేపీ, కాంగ్రెస్ అన్నిటికి కూడా ప్రత్యామ్నాయం ఇక్కడ వచ్చారు. బహుశా రేపు పొద్దున గుజరాత్ లో ఒకవేళ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం వాళ్ళు వచ్చారనుకోండి, ఆబ్వియస్లీ కాంగ్రెస్ దెబ్బతింటది. బీజేపీ పంజాబ్ లో లేవడానికి అవకాశం లేదు కాబట్టి ఆపేసింది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు లేవని చోట వారి వాళ్ళ ప్రత్యామ్నాయాన్ని లేపడం అనేది బీజేపీ రాజకీయం. ఓకే దయాకర్ గారు, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి ఎక్కడైతే అవకాశం లేదో అక్కడ వేరే వాళ్ళని పంపించి మీరు అక్కడ తెచ్చుకోండి కావాలంటే అంటున్నారు. ఓకే ప్రభాకర్ గారు.